నమస్తే. స్థానిక సమరం స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. పురపోరు పతాక స్థాయికి చేరింది. పార్టీల ప్రచార పర్వం హోరెత్తుతోంది. జెండాలు వేరేనా, అందరిది గెలుపు ఎజెండానే. ఒక్కో మున్సిపాలిటీ రాజకీయ ముఖ చిత్రం ఒక్కో రకం, ఒక్కో చోట ఒక్కో పార్టీ ఆధిపత్యం. మొత్తం 10 కార్పొరేషన్లు, 385 డివిజన్లు, 120 మున్సిపాలిటీలు, 2727 వార్డుల ప్రచార రాజకీయ సమాచారం ఎప్పటికప్పుడు మీ చేతుల్లో. భిన్నమైన అంశాలు, లోతైన పరిశీలనతో రాజ్ న్యూస్ ముందుకొస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తోంది. పట్నం పోరుపై సమగ్ర వార్తా విశ్లేషణతో పురపోరు స్పెషల్ బులెటిన్. రియల్ వ్యాపారానికి కేంద్రం అది. ఇండస్ట్రియల్ హబ్గా పేరున్న ఆ ప్రాంతంపై పట్టు కోసం ప్రధాన పక్షాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని జనరల్కు రిజర్వ్ చేయడంతో ఎంత ఖర్చైనా పర్లేదు, టికెట్ దక్కించుకోవాల్సిందే అన్నట్టుగా అన్ని పార్టీల్లో టికెట్ల పోరు తీవ్రంగా ఉంది. అధికార పార్టీలో వర్గపోరు, కాంగ్రెస్లో నాయకత్వం లేమి, బీజేపీలో గ్రూపు రాజకీయాలు. ఇలాంటి పరిస్థితుల్లో షాద్నగర్ పురపీఠంపై ఎగిరే జెండా ఏదో అనే చర్చ జోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రంగా షాద్నగర్ మారింది. హైదరాబాద్ బెంగళూరు హైవేకు ఆనుకుని ఉన్న షాద్నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో పాలమూరు జిల్లాలో ఉన్న షాద్నగర్ ను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదిగిన షాద్నగర్లో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. 2011లో షాద్నగర్ పంచాయతీను మున్సిపాలిటీగా మారుస్తూ ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది. 42134 మంది ఓటర్లున్న షాద్నగర్ మున్సిపాలిటీకి 2014లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా 23 వార్డులకు గాను 16 వార్డులు కైవసం చేసుకుని పురపీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్క వార్డును మాత్రమే గెలుచుకోగా ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 5 వార్డుల్లో గెలుపొందారు. షాద్నగర్ తొలి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విశ్వం ఇటీవల కాలంలో గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం షాద్నగర్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28కి పెరిగింది. రియల్ హబ్గా మారిన షాద్నగర్ వార్డుల్లో పోటీ చేసేందుకు 200 మంది వరకు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ లేకపోతే స్వతంత్రంగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైర్మన్ పీఠాన్ని జనరల్కు రిజర్వ్ చేయడంతో అన్ని పార్టీల్లో టికెట్ల పోరు తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ నుంచి అగ్గనూరి విశ్వం, విశాల, కొందుటి నరేందర్, మహేశ్వరి, నటరాజులు పోటీ పడుతున్నారు. అటు కాంగ్రెస్ నుంచి వన్నాడ ప్రకాష్ గౌడ్, లావణ్య, కొంకల చిన్నయ్య, చెంది తిరుపతి రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో షాద్నగర్ మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్లో కొనసాగుతూ పార్టీకి నియోజకవర్గానికి అన్ని తానై ముందున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎంపీ ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకం జరగకపోవడంతో నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ బాధ్యులెవరో కాంగ్రెస్ శ్రేణులకే తెలియని పరిస్థితి. గతమెంతో ఘనమైనప్పటికీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల భారాన్ని మోసే నాయకుడెవరో అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే వరుస విచారతో దూకుడు మీదున్న టీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెబుతున్నప్పటికీ అది సాధ్యమా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన క్యాడర్ టీఆర్ఎస్లో చేరింది. అదే క్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వంతో పాటు ఆయన టీం గులాబీ గూటికి చేరింది. వీరి చేరికల సందర్భంగా పలు వార్డుల్లో అవకాశాలు ఇస్తామని గులాబీ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే మొదటి నుంచి ఉన్న మా పరిస్థితి ఏంటనే ప్రశ్నలు టీఆర్ఎస్ పాతకాపుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ప్రతాప్ రెడ్డి వర్గీయులకు అవకాశాలు దక్కకుండా అన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన మనసులకే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతాప్ రెడ్డితో పాటు చేరిన వారు ఎక్కువగా అర్బన్ ఏరియాలో ఉండటం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో అవకాశాల కోసం ఒత్తిడి తెస్తుండటంతో వీరి మధ్య సీట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. షాద్నగర్ మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో బోనికొట్టని బీజేపీ ఈ దఫా పలు వార్డులను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇక్కడి మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పాలమూరు జిల్లాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు బీజేపీలో చేరిన క్రమంలో వారి వర్గీయులు షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అనుచర వర్గం బీజేపీలో చేరింది. ఈ ఎన్నికల వేళ టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేసేందుకు మాజీ ఎంపీ తీగ ప్రయత్నాలు చేస్తున్నారు. తన అనుయాయులకు మెజార్టీ టికెట్లు దక్కించుకునేందుకు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వర్గం హైదరాబాద్లో భారీ లాబీ చేస్తుంది. ఈ వ్యవహారం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీవర్ధన్ రెడ్డికి రుచించడం లేదు. వలస నేతలు టికెట్లను తన్నుకుపోతామంటే ఊరుకునేది లేదని శ్రీవర్ధన్ వర్గం తెగేసి చెబుతోంది. అలా అని శ్రీవర్ధన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచే శ్రీవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నివురుగప్పిన నిప్పులా ఓ వర్గం తయారైంది. దీంతో ఒకరికి ప్రాధాన్యత ఇస్తే మరొకరు కాడి ఎత్తేసే పరిస్థితి నెలకొంది. షాద్నగర్ మున్సిపాలిటీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే షాద్నగర్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యే అంజయ్య, మున్సిపల్ చైర్మన్ విశ్వంల మధ్య షాద్నగర్లో అభివృద్ధి కుంటుపడిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కనీస వసతులైన రోడ్లు, మురుగునీటి కాల్వలు, వీధి దీపాలు, దోమల నివారణ చర్యలు చేపట్టలేదనేది మండిపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడంతో 20 కోట్ల అభివృద్ధి నిధులు నిరుపయోగమయ్యాయని వాపోతున్నారు. అందుకే ఈ దఫా సాంప్రదాయ రాజకీయ నేతలకు బుద్ధి చెప్పే విధంగా యువతను గెలిపిస్తామని స్థానికులు ఘంటాబద్ధంగా చెబుతున్నారు. మాకు పార్టీలు కాదు, అభివృద్ధి ముఖ్యమని, అందుకు పార్టీలకు కాకుండా వ్యక్తుల గుణగణాలు, చిత్తశుద్ధిని బట్టి ఓట్లేస్తామంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకతకు తోడు వర్గపోరుతో టీఆర్ఎస్ నాయకత్వలేమితో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలతో బీజేపీ సతమతమవుతుండగా షాద్నగర్ చైర్మన్ గిరి ఏ పార్టీకి దక్కుతుందో అంతుచిక్కట్లేదు. భువనగిరి పట్టణానికెంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్ కు అతి సమీపంగా ఉన్న పట్టణాల్లో భువనగిరి ముఖ్యమైనది. భువనగిరి మున్సిపాలిటీలో 40,000 పైచీలకు ఓటర్లున్నారు. 35 వార్డులుగా విభజించిన భువనగిరి మున్సిపాలిటీలో బొమ్మాయిపల్లి, రాయగిరి, పగిడిపల్లి గ్రామ పంచాయతీలు కొత్తగా విలీనమయ్యాయి. బీసీ జనరల్ కు రిజర్వ్ అయిన భువనగిరిలో పురపోరు రసవత్రంగా మారింది. 1952లో భువనగిరి మున్సిపాలిటీ ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా టీడీపీ 7, స్వతంత్ర అభ్యర్థులు 6, సిపిఎం నుంచి 1 కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ, టీడీపీలు పరస్పరం 2.5 ఏండ్ల చొప్పున చైర్మన్ పదవి పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో చైర్మన్ పదవి వివిధ పార్టీల చేతులు మారుతూ చివరికి అధికార పార్టీ టీఆర్ఎస్ కు చేరింది. టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ నువ్వుల ప్రసన్న పదవీకాలం ముగిసే వరకు చైర్మన్ పర్సన్గా ఉన్నారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 5 సార్లు కాంగ్రెస్, ఓసారి సిపిఎం, మరోసారి బీజేపీ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆయా పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పక్షంలో చేరడంతో టీఆర్ఎస్ బలం పుంజుకుంది. 30 వార్డులుగా ఉన్న భువనగిరి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల విలీనంతో 35 వార్డులతో ప్రస్తుతం మున్సిపాలిటీ కొలువు తీరనుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 1 సీటు గెలుచుకోలేదు. అంతకు మునుపు పుర ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 1-2 సీట్లు గెలుచుకున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరం అవడంతో గత ఎన్నికల్లో 1 సీటు గెలుచుకోలేదు. గత ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో భువనగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి కొంత బలం పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ 2వ సారి అధికారం చేపట్టడంతో భువనగిరిలో వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరడంతో కేడర్ మరింత పెరిగింది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గతంలో ఉన్న నాయకులు, ప్రస్తుతం కొత్తగా చేరిన పార్టీ నాయకుల మధ్య టికెట్ల పోరు తప్పేలా లేదు. అన్ని పార్టీల కన్నా ఈ తలనొప్పి టీఆర్ఎస్ కు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించగా ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించి టీఆర్ఎస్ కు కొంతవరకు చెక్ పెట్టింది. సంప్రదాయ ఓటర్లు, యువకులు, ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి నాయకుల చరిష్మా అదనపు బలంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపాలిటీలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరు ఎన్నికల్లో బలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ ఓటర్లు కూడా పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. భువనగిరి పట్టణంలో బీజేపీకి బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా సీట్లు గెలుచుకుంది. కామ్రేడ్ల ప్రభావం గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొంత తగ్గే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్థులు గత ఎన్నికల్లో ఎక్కువగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు పార్టీ అభ్యర్థులకు ముచ్చటలు పట్టించే అవకాశం ఉంది. భువనగిరి సమీపంలో ఉన్న రాయగిరి, బొమ్మాయిపల్లి, పగిడిపల్లి గ్రామ పంచాయతీలు మున్సిపల్లో విలీనమయ్యాయి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భువనగిరి పీఠం కారు పార్టీదే అంటున్నారు నేతలు. అయితే పార్టీ నేతల పట్ల కార్యకర్తలు సంతృప్తిగా లేరు. ఇది పార్టీకి పెద్ద మైనస్గా మారింది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేటీఆర్ ఇమేజ్తో సునాయాసంగా ఎన్నికలను గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. ఇలా ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతిమంగా ఓటర్ మహాశయుడు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.